తెలంగాణ కాంగ్రెస్ నేతల పోలీస్ కంప్లైంట్ పై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. రేవంత్ చంద్రబాబు కుట్రలో భాగంగానే ఫిర్యాదులు చేశారు అని నారాయణస్వామి అన్నారు. వైఎస్ఆర్ మరణానికి సోనియా కారణమని మొన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్టేట్మెంట్ ఇచ్చారు. నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలంటూ కాసేపటి క్రితం టీ కాంగ్రెస్ నేత మల్లు రవి కంప్లైంట్ ఇచ్చారు. బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మల్లు రవి. మల్లురవి కంప్లైంట్ చేసిన కాసేపటికే మళ్లీ నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి రేవంత్ రెడ్డి, చంద్రబాబు, షర్మిలను కలిపి మాట్లాడారు నారాయణస్వామి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారు రాజశేఖర రెడ్డి గారి మరణానికి సోనియా గాంధీ గారు కారణమని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అంతేకాకుండా వారికి ఇంకో రిక్వెస్ట్ చేశాం, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఎవరు మరి తప్పుడు సమాచారాన్ని చూపించకుండా చర్యలు చూడాలని చెప్పడం జరిగింది. మీరు వెంటనే ఈ స్టేట్మెంట్ను విత్డ్రా చేసుకోవాలి, విత్డ్రా చేసుకోకపోతే మీ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఇదే కొనసాగించినట్టయితే మేము దీన్ని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని కూడా తీసుకొని వస్తామని హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు గారు ఏ విధంగా ఎన్టీ రామారావు వచ్చి దించేసినాడో అదే కోపం చెంది కాంగ్రెస్ ని ఇటిల్ దన్నాడు, బీజేపీని నర్రూప రాక్షసుడు ప్రధానమంత్రిని. కానీ అతని పదవి దాహం, అతను చేసిన తప్పును కప్పించుకునే దానికి ఎన్ని రకాలుగా ఆటలు ఆడుతున్నాడంటే, నిన్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది తెలంగాణలో, ఆడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అని ఒక మహానుభావుడు వచ్చాడు. అతను ఒళ్ళంతా తెలుగుదేశమే, నెత్తురు మొత్తం ఎవడు ఇంత ధైర్యంగా మాట్లాడలా, నెత్తురు మొత్తం తెలుగుదేశమే. ఆ నెత్తురు రేవంత్ రెడ్డి కాబట్టి, ఈ చంద్రబాబు శిష్యుడు కాబట్టి అక్కడ చంద్రబాబు కాంగ్రెస్ పనిచేశాడు. మల్లిరావు ఇచ్చినా సుబ్బయ్య ఇచ్చినా అది రేవంత్ రెడ్డి చెప్పి ఇస్తా ఉంటాడు. ఎస్సీలంటే చిత్రులను చూసేవాళ్ళు, వాళ్ళ గురించి మనకెందుకు అనవసరం.